ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ సార్. నిర్మలా, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 10 నిమిషాలు నీతో ఒంటరిగా మాట్లాడొచ్చా? భయపడకు, గతాన్నేమి నీకు గుర్తు చేయను. జరిగింది తలుచుకొని ఏడుస్తూ ఉండడం కాదు జీవితం అంటే. ఏడిపించిన వాళ్ళ ముందు గెలిచి చూపించాలి, అదే జీవితం. ఒక ద్రోహిని తలుచుకొని నువ్వు ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యానే అని వాడు ఏడ్చేలా చేయాలి. శ్రీరాముని మీట్ అవడానికి ముందు నువ్వు ఒక డాక్టర్ కావాలని ఆశపడ్డావు. ఇప్పుడు ఎందుకు ఆ ఆశల్ని మూట కట్టేసి ఒక మామూలు బట్టల షాప్లో పనిచేస్తున్నావు? నెల నెల ఇంటి అద్దెకి భోజనానికి చాలా కష్టపడుతున్నావు. నేనెలా డాక్టర్ నవ్వగలను? అవుతావు, తప్పకుండా డాక్టర్ అవుతావు. మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, ఖచ్చితంగా నీకు సీట్ దొరుకుతుంది. టైం అయింది, పదవల్లు. ఓ స్పెషల్టీ. అలాగే. నన్ను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను. ఎదవి, సన్నాసివి, పింజారివి, మరి లేకపోతే ఏంట్రా? చూడగానే గుర్తుపెట్టడానికి నువ్వు ఏమైనా అమితాబ్ బచ్చన్వా? ఆకులో ఒక్కగాడివి. నువ్వు పలానా, నేను పలానా అని తెలుసుకొని మాట్లాడాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా నువ్వు? కూడరామూర్తి. కూడరామూర్తి అంటే? కాకినాడలో 10,000 రూపాయలు నీకు అప్పిచ్చి జంట హత్యలు చేసి ఆ మరుసటి రోజున జైలుకి వెళ్ళానే ఆ కూడరామూర్తినే. అన్న, ఆ కూడరామూర్తి అన్న నువ్వేను ముందుగా చెప్పొచ్చు కదా. నేనేదో వెలిదంట్లో శ్రీరామూర్తి అనుకున్నాను అన్న. నిజం? ఆ సంగతి ఎలా ఉంచు? ముందు నేను ఇచ్చిన డబ్బు సంగతి ఏంటి? ఏంటన్నా నువ్వు, మనం అప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు అడుగుతావేంటన్నా? అయినా నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? నా అవసరానికి నువ్వు డబ్బిచ్చి తిరిగి అడగొచ్చా? అది నేను మళ్ళీ తిరిగి ఇవ్వచ్చా? టీ కొట్టు, టీ కొట్టు, నువ్వే చెప్పు. టీ కొట్టు, ఇచ్చిన డబ్బు ఎవరు అడుగుతారు? ఒక రౌడీ ఎదవో హంతకుడో అడుగుతాడు. అన్న లాంటి వాడు తిరిగి డబ్బు అడగొచ్చా? అడగకూడదండి. అడగకూడదని చెప్పాడు చూసావా? నేను అడుగుతా. ఆల్రెడీ 2 హత్యలు చేసిన 3 హత్యలు చేయడం పెద్ద కష్టమేం కాదు. 10,000 కూడన్నా, కూడన్నా, ఒక 6 నెలలు టైం ఇయ్యన్నా, తర్వాత అన్ని కనిపిస్తానండి. 1 సంవత్సరంలోపు నా తల తాకెట్టు పెట్టే నన్ను డబ్బు నీకు తిరిగి చేస్తాను. నాకు డబ్బుగా ఇవ్వగలరా సార్? అదేంటి బాబు, వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తి దానిపోయి అమ్ముతానంటావేంటి?